పాదయాత్ర కూడా దాదాపు ఊరి సగం వరకు చేరుకుంది కాబట్టి అనుకున్న షెడ్యూల్ ప్రకారమే వేలంపాట కూడా మొదలవుతుందని అనుకోవచ్చు. ఇప్పటికే బొడ్రాయి దగ్గర కూడా అనౌన్స్మెంట్ చేస్తున్నారంటే మంటపం పక్కనే బొడ్రాయి ఉంటుంది. ఇదంతా ఒక రౌండ్ అన్నమాట. మంటపం నుంచి స్టార్ట్ అయ్యి బొడ్రాయి వద్దకు చేరుకుంటాము. ఆ రెండు పక్కపక్కన ఉంటాయి. బొడ్రాయి దగ్గర కూడా ఒక వెడల్పైన స్పేస్ ఉంటుంది. రోడ్డు కూడా వెడల్పుగా ఉంటుంది. ఏ విధంగా ఉంటుందంటే భక్తులు కానీ రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్ వాళ్ళు వేలంపాటలో పాల్గొనే వాళ్ళందరికీ వీలుగా అందరూ చూసే విధంగా అక్కడ ఏర్పాటైతే ఉంటుంది. ఆ ప్లేస్ లో వేలంపాట కొనసాగుతుంది. అయితే గత ఏడాది 24,60,000కు లడ్డు వేలంపాట ధర పలికింది. మరి ఈ సంవత్సరం ఎంతవరకు పలుకుతుంది అనేది అంతటా ఉత్కంఠగా మారింది. విజువల్స్లో చూస్తున్నారు భక్తులందరూ కూడా ప్రసాదాలు స్వామివారి ప్రసాదాలని స్వీకరిస్తున్న దృశ్యము. గ్రామస్తులంతా కూడా ఇక విగ్రహం శోభాయాత్ర కూడా నెమ్మదిగా కొనసాగుతూ ఉంది. ఇక విగ్రహం ప్రత్యేకతలు చూద్దాము. భారీ గణపతుడు పంచముఖ నాగ విఘ్నేశ్వరుడు ఈ సంవత్సరం బాలాపూర్లో కొలువు తీరాడు. అది కూడా ఇంద్రకీలాద్రి దేవాలయ నమూనాలో ఈ గణేశుడు కొలువు తీరాడు ఈ సంవత్సరము. అయితే విగ్రహ ప్రత్యేకతలు చూసుకుంటే కళ్ళు కూడా ఆర్పుతూ ఉన్నట్టుగా చెవులు కూడా కదులుతున్నట్టుగా ఈ విగ్రహాన్ని రూపొందించారు. 11 రోజుల పాటు కోల్కతాకు చెందిన కళాకారులు ఎంతో శ్రమించి కళాకారుల బృందం ఎంతో శ్రమించి ఈ విగ్రహాన్ని తయారు చేశారు. అయితే ఈ స్వామివారికి ఈ సంవత్సరం వెండి జెండాన్ని విశ్వకర్మ సంఘం వారు సమర్పించారు. ఇక మొత్తం ఈ విగ్రహానికైన ఖర్చు 2 నుంచి 3 లక్షల వరకు ఉంటుందని అంచనా. టోటల్ ఈ ఇంద్రకీలాద్రి సెట్టింగ్కి 15 నుంచి 20 లక్షల వరకు ఖర్చు అయిందని అంచనా. అయితే లడ్డు వేలంపాట విషయానికి వస్తే వేలంపాటలో వేలంపాట గెలుచుకున్న వాళ్ళు ఆ మనీని నెక్స్ట్ సంవత్సరంలోగా ఆ మనీని మొత్తం ఇచ్చేయాలి. ఎప్పుడు కూడా ఇప్పుడు ముందు సంవత్సరాల్లో పాల్గొన్న వాళ్ళు ఆల్రెడీ ఎటువంటి స్పెషల్గా అనుమతులు కానీ అప్లికేషన్లు కానీ లేకుండానే డైరెక్ట్గా ఈ వేలంపాటలో పాల్గొనవచ్చు. 29 సంవత్సరాలుగా ఈ లడ్డు వేలంపాట కొనసాగుతుంది కాబట్టి ముందు సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల నుంచి లడ్డూని గెలుచుకున్న వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం కూడా వేలంపాటలో పాల్గొంటున్నారు. వీరితో పాటు అదనంగా 7 గురు ఈ లడ్డు వేలంపాటకి కొత్తగా అప్లికేషన్లు పెట్టుకున్నారని చెప్పొచ్చు. ఇక్కడ భక్తులు కూడా చాలా ఆనందంగా ఈ శోభాయాత్రలో కొనసాగుతూ ఉన్నారు. అనుకున్న విధంగానే 9 గంటలకు వేలంపాట మొదలవుతుందనైతే చెప్పొచ్చు. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాలాపూర్ వాసులు అమ్మా చెప్పండి, ఏ విధంగా అనిపిస్తుంది ఈ సంవత్సరం ఏర్పాట్లన్నీ? మీరు గ్రామస్తులే కదా, మంగళహారతులు అని స్వామివారికి కగ్గమోడిలో పంపడానికి వీడుకోవాలి, ఏ విధంగా? నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. గణేశుడు ముందుకేంచి వెళ్తుంటే చాలా ఆనందం కూడా అనిపిస్తుంది. మీరు చెప్పండి సార్, ఎన్ని సంవత్సరాల నుంచి బాలాపూర్ గణేష్ లడ్డు వేలం చూస్తూ ఉన్నారు, మీ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది? మేము స్టార్టింగ్ నుంచి ఇక్కడనే ఉన్నాం, ఇక్కడనే చూస్తున్నాం లడ్డు వేలము. స్టార్టింగ్ 450 నుంచి స్టార్ట్ అయింది, సంవత్సరానికి ఇంత ఇంత పెరుగుతూ వచ్చేసింది. బాలాపూర్కి ఇంత పేరు రావడం మాకే గొప్ప అనిపిస్తుంది. ప్రపంచం అంతటా దేశమంతటా కూడా బాలాపూర్ లడ్డు అనగానే ఒక ప్రత్యేకత, ఈ యొక్క గ్రామం ఏ విధంగా ఉన్నది, బాలాపూర్ లడ్డుతో ఫేమస్ అవ్వడం ఏ విధంగా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. బాలాపూర్ అంటే ఒకప్పుడు ఒక మారుమూల గ్రామం లాగా ఉండిపోయేది, ఇప్పుడు ప్రపంచమంతా తెలిసిపోయింది. ప్రపంచమంతా ఎదురు చూస్తుంది లడ్డు వేలంపాట గురించి, బాలాపూర్ బాలాపూర్ అని వెతుకుతుంది. హైదరాబాద్ మొత్తం ఫేమస్, ఎక్కడైనా పోతే బాలాపూర్ అంటే లడ్డు బాలాపూర్ అని అడుగుతారు. ఇప్పుడు అంతగా ఫేమస్ అయిపోయింది బాలాపూర్. 9 రోజుల పాటు పూజలు ఏ విధంగా జరిగాయి, ఏ విధంగా ఏర్పాట్లు అనిపించండి? ఈ 9 రోజుల పాటు స్వామివారికి ఇక్కడ బాలాపూర్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు, ఏ విధంగా అనిపిస్తుంది? చాలా మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ జరిగినాయండి, చాలా మంచిగా ఉంది. ప్రతిరోజు ఒక వెరైటీగా చేస్తూ ఉంటారు, భక్తి శ్రద్ధలతో ఉంటుంది, ఆటపాటలతోటి, భజనలు. హైదరాబాద్ మొత్తంలో చాలా ప్రత్యేకంగా ఉంటుంది బాలాపూర్ అంటే. ఈ సంవత్సరం ఎంత వేలంపాట ధర పలుకుతుందని అనుకుంటున్నారు? ఈ సంవత్సరం ఖచ్చితంగా 30 లాక్స్ క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉందండి, కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది. మీరు చెప్పండి అమ్మా, ఈ సంవత్సరం లడ్డు వేలంపాట ధర ఏ విధంగా ఎంత వరకు పలుకుతుందని అనుకోవచ్చు, ఇవి ఎలా ఉన్నాయి ఏర్పాట్లన్నీ? చాలా పలుకుతుండవచ్చు అండి, చాలా ఎక్కువ ధరనే పలుకుతుండవచ్చు అనుకుంటున్నాను. 9 రోజుల పాటు పూజా కార్యక్రమాలు ఈ విధంగా ఇక్కడ ఏ విధంగా జరిగాయి? చాలా బాగా జరిగినాయండి, బాగుంది, చాలా బాగుంది. మీరు చెప్పండి అమ్మా, ఏ విధంగా అనిపిస్తుంది ఇక్కడ ఏర్పాట్లు? ఏంటిది ఇక్కడ ఏర్పాట్లన్నీ ఏ విధంగా అనిపిస్తున్నాయి బాలాపూర్? చాలా బాగున్నాయి, చాలా బాగుంటుంది. పలుకుంటున్నాం లడ్డు వేలంపాట ఎంతవరకు పలుకుతుందని అనుకుంటున్నాను? ఎంత పలుకుతుందో మాకు రేటు, అది పొడుగు చాలా బాగుంటుంది.
पूजल चाला संवत्सराल मंची ऊरा मैं चिन्ना पदकोड़ रोज मैं भजन पूजल बागत अन्नी पंडल कंटे बालापूर विनायक पंड चाल बात बालापूर अंत बालापूर लड्डू तो फेमस नार वारे मंटे बालापूर अंत लड्डे विनायक चाल बाधा चाल अन जातरा सिटी के मस्त मंदिर चाल इला पूजल पदको रोज मस्त वैसा इलू अंत इट पिल जिले अंदर चाल आनंद चुटपुट अतगार अम्मगारी अम्मगार चाल बनम्मा चाल अंदोन सारी इन रूम संव इर लक्षल चिल्लर पड़ू मरी सारे हो चाल अंद गणेश चाल बनमें पोदन ले स्ना चुस्को बैलदेत पिल जिले अंदर चाल आनंद लड्डू कुंकुन अंदर अंदर कवर प्याक लड्डू चाल सारा प्रति संवर रेडीस इंत चाल चाल मैं गणेश बाधन कदा दुखम एंजा आड़कोता रोज जातरा भक्त वाल आनंदा बाधन रे व्यक्तपर पदको रोज पूज अंदुकोनी गणेश निमज्जन रोज बाधा अभी तपू इन वेली मल्ली वे संवसरा रावय्या अंटू अंदर स्वागत पलका सर मल्ल शोभायात्री चूदा चला कोलाहल आनंद उत्साह मध्य शोभायात्र అదే విధంగా జాగృత వహిస్తూ కూడా ఈ శోభాయాత్ర కొనసాగుతుంది ఈ వాహనానికి ముందు కూడా పోలీసులంతా కూడా పహారాగా ఉన్నారు చాలా జాగృతగా వినాయకుడి విగ్రహాన్ని చాలా భారీగా ఉంది కాబట్టి వినాయకుడి విగ్రహాన్ని కరెంట్ వైర్లు కేబుల్ వైర్లు తొలగించుకుంటూ అతి జాగృతగా తీసుకెళ్తున్నారు నెమ్మదిగా సాగుతుంది అయితే ఈ గ్రామం చుట్టూ మనకి రౌండ్ అనేది ఒక 2-3 కిలోమీటర్ల వరకే ఉన్నా కూడా కాకపోతే నెమ్మదిగా సాగుతుంది కాబట్టి ఒక గంట వరకు టైం పట్టే అవకాశం అయితే ఉంటుంది ఇంకొక అర్ధ గంటలో గొడ్రాయి వద్దకు गणेश शोभायात्र चेरकुंटुंदि अक्कड अंदरू चूसे विधंगा वेलंपाट की एर्पाट्लैते उन्नायि अक्कड वेलंपाट कोनसागुतुंदि इप्पटिके अनौंस्मेंट कूडा चेशारु अयिते हैदराबाद लो अयिना एक्कडैना सरे गणेश उत्सवाल्लो लड्डू वेलंपाट अनेदि जरुगुतूने उंटुंदि कानी एंदुकु बालापूर गणेश लड्डूके इंत विशिष्टत अनेदि ओक्कसारि चूसुकुंटे ఒకసారి చరిత్ర చూస్తే బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి 1980లో ఏర్పాటైంది తొలిసారిగా 1994లో బాలాపూర్ లడ్డు వేలంపాట ప్రారంభమైంది ఆ తొలి వేలంపాటలో ఒక రైతు కొలన్ మోహన్ రెడ్డి అనే రైతు 450 రూపాయలకి ఈ లడ్డుని దక్కించుకున్నాడు ఆ లడ్డుని ఆయన పొలంలో చల్లడంతో ఆ ఏడాది ఆయనకు ఆర్థికంగా బాగా కలిసి రావడంతో అదే తను సెంటిమెంట్ గా పెట్టుకొని తర్వాత వరుసగా 5 సంవత్సరాల వరకు ఆ లడ్డుని అదిని 4500 కు మరుసటి సంవత్సరంలో దక్కించుకున్నాడు ఆ తర్వాత ఇది చాలా మందికి సెంటిమెంట్ గా మారి ఇంత ఫేమస్ అయిందని చెప్పుకోవచ్చు అక్కడి నుంచి వందలతో స్టార్ట్ అయిన ఈ లడ్డు వేలంపాట వేలకు లక్షలకు చేరింది ఇక 2020లో కరోనా కారణంగా ఈ లడ్డు వేలంపాటని జరపలేదు అంత హంగు ఆర్భాటాలు లేకుండానే 2020లో ఈ ఉత్సవాన్ని జరిపించారని చెప్పుకోవచ్చు ఆ లడ్డుని కేసీఆర్ కు సమర్పించారు ఇక 2022లో అత్యధికంగా 22,64,000 ధర పలికింది లడ్డు ఈ సంవత్సరం ఎంత పలుకుతుందా అన్న ఆసక్తి మొదలైంది ప్రతి సంవత్సరం 29 ఇయర్స్ హిస్టరీ చూసుకుంటే
ప్రతి సంవత్సరం లడ్డు ధర పెరుగుతూనే వచ్చింది కానీ ఎక్కడా తగ్గలేదు బాలాపూర్ లడ్డు తన రికార్డ్ ని తనే బ్రేక్ చేసుకుంటూ వచ్చింది అయితే ఇక బాలాపూర్ లో ఈ సంవత్సరం లడ్డు కోసం ఫస్ట్ రోజు నుంచి కూడా పోటి పడుతున్న వాళ్ళకి దరఖాస్తుల్ని స్వీకరిస్తారు ఫస్ట్ రోజు ఉత్సవం స్టార్ట్ అయిన ఫస్ట్ రోజు నుంచి దరఖాస్తుల్ని తీసుకుంటారు అయితే ఈ రోజు ఉదయం 7 గంటలకు అప్లికేషన్స్ ని అయితే ముగించేస్తారు లడ్డు వేల పట మొదట వీళ్ళు 1116 రూపాయలు అంటే అది ఒక శుభప్రదమైన నెంబర్ కదా 1116 రూపాయలతో స్టార్ట్ అవుతుంది వేలం పాటలో లడ్డూలు దక్కించుకున్న వారు ఒక బాండ్ పై సంతకం చేస్తారు వచ్చే ఏడాది వేలం పాట ఆ టైం కల్లా కూడా ఈ డబ్బులు అందజేయాలి ఉత్సవ కమిటీకి గణేష్ లడ్డు వేలం పాట ద్వారా వచ్చిన డబ్బుని బాలాపూర్ ఉత్సవ కమిటీ గ్రామాభివృద్ధికి సేవా కార్యక్రమాలకు ఖర్చు పెడుతూ ఉంటారన్నమాట అయితే ఈ సంవత్సరం అదనంగా 7 వేలం పాటలో పాల్గొంటారు కదా వారి వివరాలు ఒకసారి చూద్దాము 29 సంవత్సరాల నుంచి లడ్డు దక్కించుకున్న వారితో పాటు ఈ సంవత్సరం కొత్తగా 7 వచ్చారు బొర్రా మదన్ రెడ్డి కొండపల్లి గణేష్ ప్రదీప్ రెడ్డి లింగా దర్శత్ రెడ్డి దాసరి దయానంద్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గండికోట శ్రీ సాయిరామ్ సో వీళ్ళ గండికోట శ్రీశైలం వీళ్ళు ఈ 7 ఈ సంవత్సరం అదనంగా అప్లికేషన్లు పెట్టుకున్నారు వీరందరూ కూడా ఆ బొడ్రాయి వద్దకు ఇప్పటికే చేరుకొని ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు వేలం పాట ఎప్పుడెప్పుడు మొదలవుతుందా గణేష్ లడ్డూని ఎవరు దక్కించుకుంటారా అన్న విధంగా అయితే ఎవరు దక్కించుకున్నా కానీ లడ్డూని ఇక్కడ గ్రామస్తులకి పంచిపెడతారు అని కూడా ఇక్కడ గ్రామస్తులు అయితే చెబుతున్నారు ఉదయం నుంచి కూడా నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లలో ఉత్సవ కమిటీతో పాటు గ్రామస్తులు అందరూ కూడా మునిగిపోయారు వాళ్ళు ఇంటింటికి గణేషుడు వస్తున్నప్పుడు మంగళహారతి పాడుతున్నారు నీళ్లు చల్లి కొబ్బరికాయ కొట్టి గణేషుడికి మంగళహారతి పాడుతున్నారు గ్రామస్తులు కూడా వారి వారి ఇంటి నుంచి ప్రసాదాలు నైవేద్యాలు స్వామివారికి సమర్పించారు ఇది ఇక్కడ ఇంకా ఏదేమైనప్పటికీ కూడా ఇంకా మరికొద్ది సేపట్లో బాలాపూర్ గణేష్ వేలం పాట మొదలవబోతుంది సో శోభాయాత్ర అయితే కొంచెం ఇప్పటికైతే కొంచెం స్పీడ్ పెరిగిందనే చెప్పొచ్చు రోడ్ కొంచెం క్లియర్గా ఉంది కదా శోభాయాత్ర కొంచెం స్పీడ్గానే వెళ్తుంది ఇంకొక 9-10 గంటలకల్లా కూడా బొడ్రాయి వద్దకు చేరుకుంటుంది అక్కడ వేలం పాట మొదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది సార్ రైట్ థ్యాంక్ యూ రాధికా